బిగ్ బాస్ సీజన్ 2 మొదలైనప్పటి నుంచి కౌశల్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులంతా ఒకటై కౌశల్ను మాత్రం వేరుగా చూడడంతో షో చూస్తున్న వారిలో కౌశల్ కంటూ ఓ ప్రత్యేక అభిమానం ఏర్పడింది. ఇక ఆ అభిమానమే ఇప్పుడు కౌశల్ ఆర్మీ పేరిట ఓ సునామీ అయింది. మొన్నటి వరకు కేవలం సోషల్ మీడియాలో మాత్రమే కౌశల్కు సపోర్ట్ చేస్తున్న వారంతా ఇటీవల హైదరాబాద్ నగరంలో కౌశల్ ఆర్మీ పేరిట 2K రన్ నిర్వహించి కౌశల్ పవర్ ఏంటో చూపించారు. ఇక తాజాగా కౌశల్ ఆర్మీపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ సంచలన కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. అభిమానం ఉండొచ్చు కానీ దురాభిమానం ఉండకూడదు. బిగ్ బాస్కు వచ్చిన తర్వాత ఇంట్లో వారిలా మెలగాల్సి ఉంటుంది. హౌస్మేట్లో కొందరు నచ్చవచ్చు లేదా నచ్చకపోవచ్చు. అయితే నచ్చని వారిపై విమర్శలు చేస్తూ ఉన్మాద స్థాయికి చేరుకోవడం మంచిది కాదు. కౌశల్ ఆర్మీ హేయమైన పదజాలంతో విమర్శించడం, బెదిరింపులు చేయడం మంచిది కాదు. కౌశల్కే కాకుండా మిగతా వాళ్లకు కుటుంబాలు ఉంటాయి, అలాంటి ట్రోలింగ్లు వారిని బాధిస్తాయని తెలిపారు. కౌశల్ ఆర్మీ అనే పదంలోనే హింస కనిపిస్తుంది. వీరు ఎవరికి సైన్యం, ఎవరి కోసం సైన్యం అనేది అర్థం కావడం లేదు. ఎవరి కౌశల్? బహుశా ఆయన కొందరికి నచ్చి ఉండొచ్చు, నాకు మాత్రం నచ్చలేదు. అలాగని ట్రోల్ చేస్తారా? ఇటీవల ఆయన పేరు మీద 2K రన్ కూడా చేశారు. కేరళ వరదల కోసం అలాంటివి చేసి ఉంటే సమాజానికి మంచి సంకేతాలు అందేవని కత్తి మహేష్ అన్నారు. కత్తి మహేష్ చేసిన ఈ వ్యాఖ్యలు కరెక్టే అయితే ఎస్ అని, లేకుంటే నో అని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు కూడా కావాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంటుంది కదా, దాన్ని మీరు కొట్టారనుకోండి, నేను పెట్టే వీడియోలు అప్డేట్స్ అన్ని మీకు తెలిసిపోతాయి. ఇంకెందుకు ఆలస్యం? అరే సాంబా రాసుకోరా, ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు.